హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీలో చాలామందికి ఫ్రాంకో టీవీ గురించి బాగా తెలిసే ఉంటుంది. ఇతను చాలా మంచి గోస్ట్ హంటింగ్స్ని చేస్తూ ఉంటాడు. ఇతను ఎక్కువగా శ్మశానాలని విజిట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈసారి కూడా ఒక శ్మశానాన్ని విజిట్ చేసినప్పుడు అతనికి కొన్ని వింత దృశ్యాలు అక్కడ కనిపించాయి. అతనికి చాలా విజువల్స్ అయితే రియల్ లైఫ్లో కనిపించలేదు, కానీ అతని దగ్గరున్న ఒక స్పెషల్ డివైస్లో ఆ శ్మశానంలో ఏవో కొన్ని వింతగా రికార్డ్ అయ్యాయి. Is that like an exhaust or something? That's over the mausoleums here. That looks like it's over the mausoleums. Wait a minute. Hello? Señor? There's somebody just sitting there. I literally just walked back here. And there's legitimately someone just sitting back there. Holy shit, I did not even see this person. I'm looking back there at that. Out of here. And then you got that smoke coming out from there. I'm out of this area. ఎక్కడైతే సమాధులకి గోరీలు కడతారో ఆ బిల్డింగ్ లోపల నుంచి ఏదో ఒక స్మోక్ బయటకు వస్తున్నట్టు అతని డివైస్లో కనిపిస్తోంది. కానీ రియల్ లైఫ్లో అది అసలు కనిపించట్లేదు. అంతేకాకుండా కొంచెం దూరంలో ఎవరో ఒక మనిషి కూర్చున్నట్టు కూడా కనిపిస్తోంది. అది కూడా రియల్ లైఫ్లో కనిపించట్లేదు, ఇతని దగ్గరున్న స్పెషల్ డివైస్లో మాత్రమే కనిపిస్తోంది. ఇది జరిగిన తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోదామని పారిపోతున్నప్పుడు అతనికి ఆ శ్మశానం దాటే ముందే ఇంకా ఇలాంటి చాలా ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి. అతను ఆ శ్మశానం నుంచి అంత ఈజీగా పారిపోలేకపోతాడు. అతనికి అక్కడ నెక్స్ట్ ఏం జరిగిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. Yeah, see, I'm already picking something up on the thermal. What the hell is that? Okay, that is definitely a signature right there. అతను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఏదో ఒక గొంతు వినిపించింది. హెల్ప్ మీ అంటే కాపాడమని అరుస్తున్నట్టు సౌండ్స్ వినిపించాయి. మళ్ళీ అక్కడి నుంచి ముందుకెళ్తున్నప్పుడే అతని నార్మల్ కెమెరాలో అసలేమీ క్యాప్చర్ కాలేదు, కానీ అతని దగ్గరున్న స్పెషల్ కెమెరాలో అంటే థర్మల్ కెమెరాలో ఒక మనిషి లాంటి ఆకారం మళ్ళీ క్యాప్చర్ అయింది. ఫ్రాంకో ఇప్పటివరకు చాలా శ్మశానాలని ఇన్వెస్టిగేట్ చేశాడు, కానీ ఈ శ్మశానం అయితే ఎంత డేంజరస్గా ఉందో, ఇంత డేంజరస్ శ్మశానాన్ని అతను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదంట. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో ఒక ఆఫీస్లో సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయింది.
ఒక రాత్రి ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీ పని ఉండడంతో కొంచెం లేట్ వరకు పనిచేయాల్సి వచ్చింది. అప్పుడే తనకి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఈ మొత్తం సిచ్యువేషన్ ఈ సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయింది. స్టార్టింగ్లో అయితే ఆవిడ వెనకాలన్న ఒక చైర్ దానికదే అటు ఇటు మూవ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఎలాగంటే దాంట్లో ఎవరో కూర్చుని మూవ్ చేస్తున్నట్టు. దాని తర్వాత ఆ లేడీ పక్కనే కనిపిస్తున్న ఒక వాటర్ బాటిల్ ఉన్నట్టుండే కిందికి పడిపోయింది. ఇదంతా జరిగిన తర్వాత ఆ లేడీ చైర్ని కూడా ఒక బ్లాక్ కలర్ షాడో ఫిగర్ ఉన్నట్టుండే గాల్లో నుంచి పుట్టుకొచ్చి ఆ లేడీ చైర్ని చాలా ఫోర్స్ఫుల్గా లాగినట్టు తెలుస్తోంది. ఈ ఆఫీస్ హాంటెడ్ అయినట్టు మీకు కూడా అనిపిస్తోందా? ఇది మొత్తం నిజమే అనిపిస్తోందా? లేదా ఇదంతా మొత్తంగా ఫేక్ చేశారా? ఒకతను రాత్రిపూట అతని కారులో ట్రావెల్ చేస్తున్నప్పుడు అతనికి దారికి అడ్డంగా ఏదో కనిపించింది. దాన్ని చూసి స్టార్టింగ్లో ఇతను పెద్దగా భయపడలేదు. కానీ దాన్ని పాస్ చేసుకుని వెళ్లాలంటే అక్కడ రోడ్ చాలా నేరోగా ఉంది. అతనికి రోడ్లో కనిపించిన ఫిగర్ సైడ్కి వెళ్తే మాత్రమే అతను ఆ దారిలో ముందుకెళ్లగలుగుతాడు. అక్కడ నెక్స్ట్ ఏం జరిగింది అనేది మనమిప్పుడు చూద్దాం. ఇతను కార్ని స్టాప్ చేసి లైట్గా మూవ్ చేద్దాం అనుకున్నప్పుడే అది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. దాన్ని చూసిన వెంటనే ఇతను అక్కడి నుంచి రివర్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. అసలు ఇది ఏమై ఉండొచ్చు? ఇది దయ్యమేనా? లేదంటే ఎవరైనా సైకో రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడా? లేదా ఇది దండుపాళ్యం బ్యాచా? ఈ వీడియో గురించి పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లేదు. ఒకతను అర్ధరాత్రి పూట బయటకొచ్చి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. అసలు అతను అంత అర్ధరాత్రి పూట ఎందుకు రికార్డ్ చేస్తున్నాడో కూడా తెలీదు. కానీ అతను రికార్డ్ చేస్తున్న వీడియోలో ఒక చాలా వింత దృశ్యం క్యాప్చర్ అయింది. అతను అతని ఇంటి ముందరున్న ప్లేస్ని చూపిస్తున్నప్పుడు అతని ఫోన్ కెమెరాలో ఒక చాలా స్ట్రేంజ్ విజువల్ క్యాప్చర్ అయింది. పూరా ఖాళీ పడా హై, దుకానే బంద్ హై, వ్యాపార్ ఠప్ హై, సడక్ థమ్ సీ గయీ హై, పూరా మార్కెట్ బంద్. అతను వీడియోని రికార్డ్ చేసి అతని ఇంటి ముందరున్న మార్కెట్ని చూపిస్తున్నప్పుడు మెయిన్ రోడ్లో ఒక యాక్టివా పాస్ అయింది. కానీ దాని మీద డ్రైవరే లేడు, అది దానిపాటికి అదే వెళ్తోంది. ఇది పారానార్మల్ యాక్టివిటీ అని చాలామంది చెప్తున్నారు. దయ్యాలు కొన్ని వస్తువుల్ని అంటుకుంటాయి. బహుశా ఈ యాక్టివాని కూడా ఏదో దయ్యం అంటుకుందేమో. ఆ దయ్యమే యాక్టివాని తోలుకుంటూ వెళ్తోందేమో. కానీ మనకు యాక్టివా మాత్రమే కనిపిస్తోంది. దాన్ని తోలుతున్న దయ్యం అస్సలు కనిపించట్లేదు. చాలామంది చిన్నపిల్లలు దయ్యాల్ని చూడగలుగుతారని చెప్తారు. మన దేశంలో ఆ దయ్యాల్నే బాలగ్రహాలని పిలుస్తారు. యుఎస్ఏలో ఒక చాలా చిన్న ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఉన్న అతను కొన్ని రోజుల ముందే చనిపోయాడు. అతని పెళ్ళాం అతని చిన్న కొడుకు అదే ఇంట్లో ఇప్పటి వరకు ఉంటున్నారు. ఆ ఇంట్లో అప్పుడప్పుడు కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయంట. కొన్ని సామాన్లు వాటికవే జరుగుతూ ఉంటాయంట. అంతేకాకుండా ఎవరైతే చనిపోయాడో అతని కొడుక్కి అతను కనిపిస్తున్నాడంట. ఆ ఒక చిన్నపిల్లాడు పదే పదే గోడవైపు ఏలు చూపిస్తూ నాన్న నాన్న అని పిలుస్తూ ఉన్నాడు. ఆ వీడియోని ఒకసారి మనం చూద్దాం. Who is it?
చాలా మంది ఈ వీడియోని చూసి ఆ చిన్నబాబు వాళ్ళ నాన్నే ఈ బాబుకి కనిపిస్తున్నాడని వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ని షేర్ చేస్తూ ఉన్నారు. అంత చిన్న పిల్లాడికి ఏదైనా చెప్పిస్తే దాన్ని ఆ చిన్నబాబు చేయడానికి కూడా సాధ్యం లేదు. సో ఈ వీడియో పూర్తిగా జెన్యున్ అనే చెప్పచ్చు. ఈ వీడియోని చూస్తుంటే చిన్నపిల్లలకి దయ్యాలు కనిపిస్తాయని అనిపిస్తోంది. దీని గురించి మీరేమంటారు? ఈ వీడియో మెక్సికోలో ఒక చాలా చిన్న ఫ్యామిలీ ఇంట్లో రికార్డ్ అయింది. ఒక రాత్రి ఆ ఫ్యామిలీ మొత్తం గెట్ టుగెదర్ చేస్తున్నప్పుడు వాళ్లలో ఒకతను ఒక వీడియోని రికార్డ్ చేశాడు. వాళ్ల గెస్ట్ అందరూ ఇంటికి వస్తున్నప్పుడు అతను వెల్కమ్ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే వాళ్ల వీడియోలో ఒక చాలా స్కేరీ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. విజయల్లో ఒక లేడీ ఒక చిన్న బాబుని ఎత్తుకుని కూర్చునుంది. వాళ్ళింటికి గెస్ట్ అందరూ వస్తూ ఉన్నారు. కానీ ఆ లేడీ వెనకాల ఒక చాలా స్కేరీ ఫేస్ కనిపిస్తోంది. అది ఆ లేడీనే గుడ్లు రుంకుని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడ్డానికైతే మనిషిలాగే ఉన్నప్పటికీ దానికి మనిషి లక్షణాలు ఏవీ లేవు. స్కిన్ మొత్తం పూర్తిగా తెల్లగా కనిపిస్తోంది. సినిమాల్లో దయ్యాల్ని ఏ రకంగా అయితే చూపిస్తారో ఇది కూడా చూడ్డానికి అచ్చు అలాగే ఉంది. ఈ వీడియో 2010లో రికార్డ్ అయింది. మెక్సికోలో ఒక తన ఇంట్లో చాలా రోజుల నుంచి స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా రకరకాల సౌండ్స్ అన్ని వాళ్ళింట్లో వినిపిస్తూ ఉంటాయంట. కానీ ప్రత్యేకంగా అతను ఎప్పుడైతే పియానో ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడో అప్పుడే అతని ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ ఇంకా చాలా ఎక్కువైపోతాయి. అతను నిజానికి కెమెరాలో ఏం క్యాప్చర్ చేశాడో మనం ఒకసారి చూద్దాం. హలో, అతను పియానో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సడన్ గా ఉన్నట్టుండే ఏదో ఒక చాలా పెద్ద బ్యాంగింగ్ సౌండ్ వచ్చింది. అప్పుడే అతను ఆ సౌండ్స్ ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అతనికి చాలా స్కేరీ నవ్వులు వినిపిస్తాయి. అంతేకాకుండా ఎవరో ఒక లేడీ నొప్పితో మూలుగుతున్నట్టు కూడా వినిపిస్తుంది. అతను సౌండ్స్ ని ఫాలో చేసుకుని ఒక రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఆ రూమ్ లో అతని టీవీ కూడా దానికదే ఆన్ అయి ఉంది. ఒక లేడీ మూలుగుతున్నట్టు కూడా సౌండ్స్ చాలా క్లియర్ గా వినిపిస్తున్నాయి. ఈ వీడియో దాదాపు 13 సంవత్సరాల ముందు రికార్డ్ అయింది. దీని తర్వాత అతను మళ్ళీ ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయలేదు. సో ఆ ఇంట్లో తర్వాత ఏం జరిగింది అనే దాని గురించి మనకు అస్సలు ఐడియా లేదు.
రెస్టారెంట్ సింగపూర్లో ఒక అపార్ట్మెంట్లో దయ్యం ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆ అపార్ట్మెంట్లో ఆ దయ్యం ఎవరిని వదలకుండా అందరికీ అప్పుడప్పుడు చుక్కలు చూపిస్తూనే ఉంటుంది. అలాగే ఇంకో రోజు ఒక లేడీకి ఆ దయ్యం మళ్ళీ ఒకసారి భయపెట్టేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో రియల్గా రికార్డ్ అయిన వీడియో కాదు. ఒక టీమ్ ఆ అపార్ట్మెంట్లో ఎవరికైతే రియల్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్టోరీస్ని తీసుకుని ఆ మొత్తం సిచ్యువేషన్ని రీక్రియేట్ చేసి మనకు చూపిస్తారు. ఈ వీడియో కూడా అలాంటిదే ఒకటి. అసలు ఆ లేడీకి ఆ రాత్రి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో రండి మనం ఒక్కసారి చూద్దాం. అయ్యయ్యమ్మా, أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الله أكبر. الله أكبر. ముందుగా ఆ లేడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తన కాల్ దగ్గరున్న ఫోన్ని ఏదో ఒక మిస్టీరియస్ హ్యాండ్ వచ్చి తీసుకెళ్లిపోయింది. దాని తర్వాత అక్కడేం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.